వ్యక్తపరుచుకునేటువంటి స్వేచ్ఛతో కూడిన తెలంగాణని నిర్మించుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సినగా నేను కోరుతా ఉన్నాను సార్. ఎందుకంటే చాలా చోట్ల భావ వ్యక్తీకరణ లేదు, భయపడతా ఉన్నారు, పోలీస్ కేసులు పెడతారని నేను చెప్తే ఆ భయం లేనటువంటి పరిస్థితిని కూడా తీసుకొని రావాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతూ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, థ్యాంక్స్ చెప్పి ముగిస్తా సార్. సరే, మనం మాట్లాడుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా వాటన్నింటిని పరిశీలన చేస్తారని, తగు రీతిలో న్యాయం చేస్తారని, చేయాలని కూడా మీ ద్వారా నేను వారిని కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీకు కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సాధన తదనంతర ప్రగతి పథం మీద ఈరోజు సభలో గౌరవనీయులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ ఈటెల రాజేందర్ గారు, శ్రీ బాల్క సుమన్ గారు, శ్రీ బట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు. వారందరికి నా ధన్యవాదాలు. అధ్యక్ష బట్టి విక్రమార్క గారు చాలా రమ్యంగా వారి యొక్క పాదయాత్ర ఎంత పెద్ద సంఖ్యలో చేసినారనేది ఆ దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినారు. చాలా సంతోషం. నేను చేయకూడదు అంటలేదు కానండి, మళ్ళొక పర్యాయం చేయాలి మీరని కోరుతున్నాను నేను. పోతా ఉన్న కొద్దిగా వార్తలు వస్తాయి అధ్యక్ష. పాదయాత్రని ఒక నాయకుడు బయలుదేరితే డెఫినెట్గా ఎందరో కొందరు వచ్చి కొన్ని సమస్యలు చెప్తారు అధ్యక్ష, అది సహజమైన పరిణామం. వారి దృష్టి కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం మీద సెల్ఫ్ సర్టిఫికేషన్ బాగా ఇచ్చుకున్నారు వారు. అద్భుతమైన పాదయాత్ర, ఎన్ని కార్నర్ తిరిగినా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అదంతా వారు చెప్పుకున్నారు. చాలా సంతోషం. వారు చెప్పింది కూడా మంచిగా ఒక స్వామీజీ ప్రవచనంలాగా చెప్పినారు, వినడానికి కూడా చాలా బాగా. ఎవరు వద్దన్నారు అధ్యక్ష, మొత్తం దళిత బంధు అందరు రేపు తెల్లారి రేపు సాయంత్రం వరకు ఇచ్చేస్తే అందరు సంతోషమే కదా, ఎవరు కూడా వద్దన్నారు దాన్ని. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం తప్పకుండా స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ మిత్రులు బట్టి విక్రమార్క గారు కూడా నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం సాధన అనే విషయం అధ్యక్ష 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఒకరోజుతో వచ్చింది కాదు, ఒక నాయకుడితో వచ్చింది కాదు. 58 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆద్యులు ఎవరు అధ్యక్ష? ఉన్న తెలంగాణను ఉడగొట్టిన వాళ్ళు ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు. డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఉన్నటువంటి తెలంగాణ ఉన్నది ఉన్నట్టే ఉంటే అసలు ఎక్కడుందో, ఏ దిశలో ఉందో. 9 ఏళ్లలోనే ఇంత హైట్కి పోయినామే. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడినా, ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా, టీకా టిప్పణి చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కానీ, ఒక దేశం కానీ పెరుగుదల ఉందా తరుగుదల ఉందా అనే పర్ఫార్మెన్స్ కొన్ని గీటరాలు ఉంటాయి అధ్యక్ష. ఆ గీటరాలలో ప్రధానంగా చూసేది తలసరి ఆదాయం అధ్యక్ష. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరిగింది, ఎంత పెరిగితే అంత రాష్ట్రం అభివృద్ధి దిశలో పోతున్నట్టు పరిగణిస్తారు. పర్ క్యాపిటా పవర్ కావచ్చు, పర్ క్యాపిటా మన డాక్టర్స్ కావచ్చు, హెల్త్ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకుంటారు అధ్యక్ష. మదర్ మార్టాలిటీ రేట్ కావచ్చు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్స్ కావచ్చు, కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి అధ్యక్ష, అవి ఇంటర్నేషనల్లీ ఫాలోడ్ ఇండెక్సెస్. తెలంగాణ ఏర్పడ రోజు మన స్థానం ఎక్కడో ఉన్నది అధ్యక్ష. ఏర్పడి నుంచి నేటి వరకు మనం పెద్ద రాష్ట్రాలలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మన పర్ క్యాపిటా ఈరోజు 312,000 రూపాయలు ఉంటే ఏ రాష్ట్రం నుంచి అయితే మనం విడిపోయినామో, ఎవరైతే మనం ఎకసక్కారు బలికినరో, మీకు పరిపాలన రాదు,
మీకు ఇచ్చేత కాదు అచ్చేత కాదు అన్నారు. వాళ్ళ పర్ క్యాపిటా 2,19,000 అధ్యక్ష, మన పర్ క్యాపిటా 3,12,000. ఆల్మోస్ట్ ఒక 1,00,000 రూపీస్ డిఫరెన్స్. దాన్ని మించి అధ్యక్ష, ఇప్పుడున్న ఏపీ అయినా తెలంగాణ అయినా మన 10 ఏళ్ల క్రితం వచ్చిన రాష్ట్రం, దాన్ని మించి చాలా స్థిరపడి చాలా బలంగా ఉండి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తనతో కలిగినటువంటి మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ మాడలని దేశాన్నంతా గోల్మాల్ చేసి ప్రధానమంత్రి సంపాదించినటువంటి గుజరాత్ రాష్ట్రం కావచ్చు, ఇప్పటి నుంచో స్థిరపడి 70 ఏళ్ళుగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇవన్నీ మనకన్నా సైజులో కూడా చాలా పెద్ద అధ్యక్ష. వాళ్ళ కోస్టల్ సిటీస్ ఉన్నాయి, కోస్టల్ అవన్నీ కూడా ఉన్నాయి, ఇవి కావచ్చు, లేదా ఢిల్లీ సంఖలో ఉండేటువంటి హర్యానా రాష్ట్రం కావచ్చు. వీళ్ళందరినీ అధిగమించి వీళ్ళందరినీ తలదన్ని వీళ్ళకన్నా ఎక్కువ మొత్తంలో పరిక్యాప్ట ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. ఇది అన్నిటికీ ఇండికేటర్ అధ్యక్ష. ఇది అన్ని రకాల ఒక సమ్మిళితమైనటువంటి అభివృద్ధి జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. ఏ ఒక్క రంగానికో ఏ ఒక్క వర్గానికో పనులు జరిగితే జరిగినట్టు కాదు అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని రంగాలు సామూహికంగా సమ్మిళితంగా అభివృద్ధి జరిగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అది జరిగింది ఇక్కడ చాలా విజయవంతంగానే, దానికి సూచికనే మన పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ మన పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అధ్యక్ష, నేను ముందు ముందు వివరిస్తాను అవి జరిగినాయి. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు, ఎవరు బాధ్యులు అధ్యక్ష దానికి? జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నానా రకాల, ఆ రోజు కూడా విద్యార్థులు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే, ఆనాడున్నటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు, బూరుగుల రామకృష్ణరావు గారు వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే, ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మాట్లాడితే బట్టి విక్రమార్క గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం కొంప ముంచుకుంది అధ్యక్ష, తెలంగాణను ముంచిందే కాంగ్రెస్. చెప్తాం కదా నేను ఎందుకు చెప్పాను, అది కూడా ఎట్లా ఇచ్చినా అది కూడా చెప్తాను నేను. ఊడగొట్టిందే కాంగ్రెస్ అధ్యక్ష, దాంట్లో డౌటే లేదు, అది హిస్టరీ, హిస్టరీలో రికార్డ్ అయింది అది. ఇక్కడ నుంచి ఫ్లైట్ మీద పోయేటప్పుడేమో రామచంద్రరావు గారు ఎయిర్పోర్ట్లో చెప్పినారు, ఒప్పుకునేది లేదు సత్యనా సరే తెలంగాణ తప్ప మేము వేరే మాటలేదని చెప్పింది. తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒప్పించి, బలవంతంగా ఒప్పించి పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో విలేకరులు కానీ చెప్పిన మాట నిజమేనాడు, కోతిగా నెహ్రూ సాబ్ చెప్పిండే అని చెప్పినాక పెద్ద మనిషి ఏం మాట్లాడతాం, మజబూరులో నేను ఒప్పుకొని వచ్చిన అని చెప్పిండు అధ్యక్ష. అది కూడా హిస్టరీలో ఉంది. ఇప్పుడు నేను చెప్పేదో కల్పిత కథ కాదు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్. ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు, అది జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ విడగొట్టిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి కాల రాస్తే ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ. చివరికి 69 ఉద్యమం, అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష, తమరికి తెలియంది కాదు ఎంత కర్కశంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అంటే, 56లో ఊడగొట్టేటినాడు అనేక మందిని జైళ్లలో పెట్టినారు, సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగ్ జరిగితే 7 విద్యార్థులు పట్టపగలు చచ్చిపోయినారు అధ్యక్ష, దాన్ని ఏం ఖాతరు చేయకుండా ఆ రోజు కల్పేసినారు. ఆ తదనంతరం 69 ఉద్యమం వస్తే ఎన్ని రకాలంటే హైట్ని తీసుకొని పోయినారు అధ్యక్ష అప్పుడు ఆ రోజు. చివరికి టీఎన్జీఓలు కూడా, తెలంగాణ నాన్ గజెటెడ్ ఉద్యోగులు కూడా, ఆ ఉన్నటువంటి నాయకుడు ఆమోస్ గారి మీద ఎస్మా కేసులు పెట్టి రకరకాల కేసులు పెట్టి జైళ్లలో బంధించినా కూడా అనేక పోరాటాలు చేసినారు అధ్యక్ష. మనందరికి తెలుసు అందులో తమరు కూడా భాగస్వామి. తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే బద్రి విశాల్ పిట్టి గారు వగైరా వగైరా నాయకులంతా బేగం బజార్లో బకెట్లు పట్టుకొని పోయి దుకాణాల మీద అడిగి ఆ డబ్బులు తెచ్చి ఉద్యోగులను కాపాడుకున్నారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర. ఇంత రాసి రంపాన పెట్టినరో, ఎన్ని బాధలు పెట్టినరో, ఇంతమందిని కాల్ చంపినరో, ఆ ఘన చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలకే పోతుంది అధ్యక్ష. 69లో ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే చివరికి ఫైనల్గా డెమోక్రాటిక్గా కూడా తెలంగాణ తన అభిప్రాయం చెప్పింది అధ్యక్ష. 14లో 11 మంది ఎంపీలను గెలిపించి యావత్తు తెలంగాణ గుండెలు జీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు నిరాకరించి నో తెలంగాణ అని చెప్పి నిరాకరించినారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ చరిత్రనే. దాని తర్వాత ములికి రూల్స్ కొల్లగొట్టబడి ఉద్యోగాలు మొత్తం మాయమైపోయి నీళ్లు మొత్తం పోతూ ఉంటే
తట్టెడు పుట్టెడు మన్ను తీసి ప్రాజెక్టులు ఇస్తాయి దశాబ్దాల తరబడి పెండింగ్ పెడతా ఉంటే దశాబ్దాల అధ్యక్ష దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ పెడతా ఉంటే కూడా మూగ మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధ్యక్ష తెలంగాణ కాంగ్రెస్ నాయకులే వేరే వాళ్ళు కాదు సోనియా గాంధీ గారు థ్యాంక్స్ చెప్పి బట్టి విక్రమార్క గారు చిన్నగా దానికి స్లిప్ అయ్యే ప్రయత్నం చేసినారు తెలంగాణ ఎంత యాతన అనుభవించిందో ఎంత బాధను అనుభవించిందో ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోల్పోయిందో ఎన్ని లక్షల మంది 69 అధ్యక్ష కళాశాలలు హాస్టళ్ళు అన్ని జైలు అయిపోయినాయి తెలంగాణలో ఆ విధంగా 41 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేం అధ్యక్ష ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞాప్తికి తేవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 17 సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగజారిపోయినాయి అధ్యక్ష చాలా ఘోరాతి ఘోరంగా దిగజారిపోయినాయి ఎంత ఘోరంగా దిగజారినాయి అంటే ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి తమరు కూర్చున్న స్థానాన్ని అధిష్టించిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నోనో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళ నోర్లు పెగరలే అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష హిస్టరీ కదా దాన్ని ఎవరు కాదన్నారు ఆ విధంగా జరుగుతూ జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి ఒక సంవత్సరం కాదు 3 సంవత్సరాలు కంటిన్యూగా 15% చొప్పున పెరుగుద్దని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాడిని నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో ప్రజలు రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు 11 మీరెక్కడదండి మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు మీరు తర్వాత వచ్చి కూర్చున్నారండి మాకు తెలియదా మీ ఎమ్మెల్యేల నిరాదీక్ష అవన్నీ మాకు తెలుసండి మేము ఎక్కడ పోయినాం మేము ఉన్నాం కదా ఆ ప్రదర్శన జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తల అధ్యక్ష వీళ్ళు కాదు వీళ్ళు ఆ తర్వాత ఇదొక మోక దొరికిందని అలా దూరపడి ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాదు దీక్ష ప్రయత్నం మొదలుపెట్టారు అధ్యక్ష అంతే అంతవరకు తప్ప ఏం చేయలే ముగ్గురిని దారుణంగా కాల్చి చంపిన అధ్యక్ష నేను అబద్ధాలు చెప్తలేనండి చరిత్ర ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ రికార్డ్ సార్ ఉన్నానండి మీరు తర్వాత దీక్ష వేసి టెంట్లో ఉన్నారు అందరూ తెలుసు ఆ విషయం అంత అయిపోయిన తర్వాత సర్లకు వచ్చి అప్పుడు శిబిరం పెట్టారు అధ్యక్ష వెళ్ళి ఇంకా ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర ముందరికి మీరు ఎక్కడెక్కడన్నారో అంతున్నది మీ చరిత్ర తొందరపడితే ఎట్లా అధ్యక్ష ఆ తదనంతరం ఈ పరాకాష్ట అయిపోయింది లాభం లేదు చివరికి ప్రజలకు నిరసన తెలియజేసి హక్కులు ఇవ్వకుండా కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులను కలిసి ఒక 5-6 నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకలు బయలుదేరాలి జై తెలంగాణ అనాలి పిలిచి మంత్రి పదవి ఇవ్వగానే దుకాణం పనిచేయాలి ఇది ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే ఎవడు నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు ఎక్కడ చేస్తారండి ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు అధ్యక్ష నేను పేరు చెప్పదలుచుకోలేదు చెప్పమంటే కూడా చెప్తా నాకేం అభ్యంతరం లేదు ఎవరెవరు చేసిన అనేది ఏ రూపాలలో చేసిన అనేది కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష తదనంతరం ఒక 5-6 నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమదనం చేసి ఎట్లా రావాలి తెలంగాణ తెలంగాణ ప్రజలని తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు అంత కారుచీకటి అలుముకున్నదని చెప్పి ఒక 5-6 మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చివరికి 2001 ఏప్రిల్ 27 నాడు స్వర్గీయ కొండాలక్ష్మణ్ గారి ఇంట్లో వారు ఆశ్రయం ఇస్తే మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించాం అధ్యక్ష చాలా నిరాశ నిస్పృహ ఉండేది అధ్యక్ష ఇంకెక్కడ తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వస్తుందా
ఎవరిస్తారా జరిగే పని ఆమె అనే నిరాశలోనే ప్రతి వాళ్ళు మాట్లాడేది తప్పితే ఇంకొకటి లేకపోయినండి అధ్యక్ష నేను స్వయంగా రాసిన అధ్యక్ష